నేను మీ ఇంటికి వచ్చి లాంగ్ లాంగ్ ఏమో చాలా కాలంగా ఎప్పుడు వచ్చానంట అప్పుడు 8 చదువుతున్నాము చాలా కాలం అయింది కదా పైగా మీ ఇల్లు చాలా దూరం కదా ఇక్కడికి ఎన్ని కిలోమీటర్లు ఇక్కడ 8 అండి 8 కిలోమీటర్లు ఇండియాలో దూరం 8 కిలోమీటర్లు అంటే అమెరికా వచ్చే 5 మినిట్స్ బెనారస్ సారనాథ్ పట్టణం సారనాథ్ 17 కిలోమీటర్లు అమెరికాలో అయితే 10 మినిట్స్ ఇది గంట పడుతుంది అంటే రోడ్ల కండిషన్ ఏం బాగుండవు కదా అమెరికాలో అయితే 10 మినిట్స్ అది బ్రేక్ ఎక్కడలేదు కదా అక్కడ ఉన్న కంఫర్ట్స్ ఇక్కడ లేవమ్మా అంటే కంఫర్ట్స్ ఇక్కడ లేవు అందరికీ అయితే చేసింది నీకు నచ్చలేదేమో ఏం చూస్తామా 10 రోజులు ఆ నాళ్ళు ఈ నాళ్ళు చూస్తాం తర్వాత ఇంక 11 రోజులు మనం చూసి ఏముండదు ఒక్క సిటీ చూస్తే అన్ని సిటీలు ఒకలాగా ఉంటాయి ఏంటి ఒక్క సిటీ చూసామనుకో ఇప్పుడు యూరప్లో లండన్ చూసామనుకో అన్ని సిటీస్ అలాగే ఉంటాయి అలాగే యుఎస్లో న్యూయార్క్ చూసామనుకో అంటే అన్ని సిటీస్ అలాగే ఉంటాయి ఇంకా లాస్ ఏంజల్స్ ఏంటి అన్నీ అంతే ఒక్క సిటీ చూస్తే అన్నీ చూసినట్టు ఒకే ఆ మోడల్లో ఉంటా కొంచెం చూసినట్టుగా నేను ఎప్పుడన్నా కంపెనీ బంద్ చేద్దాము నువ్వు అని చెప్పుకో ఏదో కొంతకాలం చేసేది కానీ అంటే అక్కడ మనం నేర్చుకునేది ఒకటే అందుకంటే నేను వర్క్ కల్చర్ అంటే వర్క్ కల్చర్ ఒకటి అందుకంటే అక్కడ నేర్చుకునేది ఏమన్నారు అది ఆమె టాయిలెట్ అనుకుంటా ఉంటారు పని చేస్తా ఉంటారు వర్క్ కల్చర్లో బతకించరు తర్వాత ఈ వర్క్ చీలు చేయాలి ఈ వర్క్ పూర్తి చేయాలనే విభజన లేదు వర్క్ విభజన లేదు ఇండియాలో విభజన ఉంది అక్కడ విభజన లేదు మేము యూకేలో 2 సార్లు వెళ్ళాం 15 రోజులు ఉన్నాం కదా లేడీస్ కంటే జెంట్స్ లేట్గా వచ్చారనుకో అదే జెంట్స్ ముందు వచ్చారు ఇల్లు అది చూసేస్తారు ఇల్లు శుభ్రంగా చూసారు లేడీస్ మార్కెట్కి వెళ్ళిపోతారు అన్నీ చదిపారాం అక్కడే ఇంటికాయ డబ్బు పెట్టుకోవాలి అక్కడ ఏళ్ళకి అక్కడ బ్యాంక్ అకౌంట్ ఉంటుంది అక్కడ ఏంటో దాని ఏంటంటారు సూపర్ మార్కెట్లు ఈ సూపర్ మార్కెట్లో బ్యాంక్ అకౌంట్ ఉంది డబ్బు తీసుకుంటారు కొనేసుకుంటారు చేపల మాంసం కొనేసుకుంటారు మళ్ళీ అక్కడ పెట్టేసుకుంటారు మళ్ళీ మిగిలిచి జేబులు వేసుకోరు బ్యాంకులో వేసుకొచ్చేస్తారు డబ్బు పెట్టుకోవాలి అక్కర్లేదు కూడా కొన్ని కంపౌండ్స్ ఉన్నాయి చాలా బాగుంటాయి అన్ని పదార్థాలు బీరకాయలు అంటే మాంసం ఏంటి చేపలు ఏంటి అన్నీ బాగుంటాయి అంటే అన్నీ ఎక్కడ ఏగర వాళ్ళు దోమల వాళ్ళు మాకు ఇంగ్లాండ్లో ఎక్కడ దోమ కనపట్టాలి అది ఏంటి ఒకటి దోమ కనపట్టాలి ఏంటి అనుకున్నాడు అలవాటు అయిపోయింది ఇక్కడ దోమలు ఏంటి ఒక్క దోమ కనపట్టాలని అట్లాంటి చూసేవాళ్ళు ఎక్కడ కనపడే కదా చివరికి పొలాల్లో రిట్రీట్ పెట్టారు పొలాల్లో రిట్రీట్ అక్కడ పెట్టారు అంటే చుట్టూరు పొలాలు అక్కడ ఒక దోమ కనపడింది ఎక్కడ చుట్టూరు ఫీల్డ్స్ మధ్యలో మేడ ఉంది ఆ మేడలో ఒక గదిలో ఒక దోమ కనపడింది అదే పారిశుద్ధ్యం లేదమ్మా ఇండియా అని ఇండియా నుంచి ఎవడు బాగు చేయలేడు పారిశుద్ధ్యం లేదు ఏమీ లేదు తీర్చడం లేదు
ఆ రోడ్డు ఆడదు అనుకుంటాము, విమానం ఆడదు అనుకుంటాము, ఆ ట్రైన్ ఆడదు అనుకుంటాము. ఇంకా మన ఇల్లు ఒకటే మనది. అది దేశభక్తి లేదా మాత్రం లేదు. చేసిన ఏది చేప ఏది చేప నాకు అర్థాలు పెట్టి చేస్తాము. వాళ్ళు వర్క్ దగ్గర గొప్పతనం అబ్జర్వ్ చేశాను. అది వాళ్ళు చేసి వర్క్ని ప్రేమించి చేస్తారు. మనం చేస్తాం అది అయిష్టంగా చేస్తాం. ఏంటి ఏంటి వర్క్ ఏంటి కూడా అది చిరాగ్గా అయిష్టంగా చేస్తాం. వాళ్ళు వర్క్ని ప్రేమిస్తారు. వాళ్ళు ఎవరు ఎవరి పొలన వర్క్ను ప్రేమిస్తారు. అంటే వాళ్ళ దగ్గర మనం వర్క్ కల్చర్ నేర్చుకోవాలి. మన భగవద్గీత అమల్లో పెట్టింది వాళ్ళు. అయితే మనం చదివి వదిలేస్తున్నాం. మరి భగవద్గీత చెప్పింది అంత వర్క్ గురించే కదా. మనం చదివి వదిలేస్తున్నాం, వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తున్నారు. లేదా వాళ్ళ ఫిలాసఫీ కూడా ప్రాక్టికల్. మంది థియరిటికల్, మంది ఏంటి థియరిటికల్. వాళ్ళ ఫిలాసఫీ కూడా ప్రాక్టికల్. టైం ఎంత అండి? 7:30 అయిందా? 7:15. నేను లగేజ్ చెత్తకుని వెళ్ళిపోతాను. నువ్వు కనిపించావు, నువ్వు కనపడలేదంటే అనుకున్నాను. మీ హస్బెండ్ చెప్పారు, సంతోషించారు.